ప్రేక్షక మహాశైలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందర సాంగ్ అయినటువంటి బొంబాయి ప్రియుడు ఆ లవ్ సాంగ్కి మీరు ఇచ్చిన ఆదరణ మా జీవితంలో ఒక మరువలేని ఆదరణగా నిలుస్తుంది. అంత ఎక్కువగా మీరు ఆ పాటను ఆదరించారు. మరి అదేవిధంగా మేము ఇద్దరం ఎప్పుడు పాడుతామా అని మాకు బోల్డ్ అనే మెసేజ్లు, మరి అదేవిధంగా బోల్డ్ అనే కాల్స్ రావడం జరిగింది. వీటితోటి మేము చాలా ఆనందపడుతున్నాము. ఇంత ఇదిగా మీరు ఈ వీడియోను చూస్తున్నందుకు మీకు మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మరొక మంచి లవ్ సాంగ్తో మీ ముందరకు వస్తున్నాము. ఓకే, రెడీ, స్టార్ట్.
సాంగ్ మీరు అందరూ విన్నారు కదా. ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఈ సాంగ్ ఎవరికైతే డెడికేట్ చేస్తున్నారో ఒక చెప్తాను మీకు. అంతకు ముందుగా ఒక టిప్ కూడా చెప్తాను. ఈ రెండు చెప్పే ముందు ఈ సాంగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్ మాకు పెడితే మేము రీకలెక్ట్ చేసుకుంటాం మిస్టేక్స్ అన్నీ కూడా. ఫర్దర్గా సాంగ్స్ కూడా ఇంకా మంచిగా వస్తాయి మీకు. సో కామెంట్స్ పెట్టండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా, కొత్త సబ్స్క్రైబర్స్ కూడా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అలా చేయడం వలన ఫర్దర్గా మా నోటిఫికేషన్స్ మీ మొబైల్ త్వరగా రీచ్ అవుతాయి. ఓకే, ఈరోజు అయితే టిప్ అయితే చెప్పేస్తున్నారు. ఇప్పుడు టిప్ ఏంటంటే, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, అందరూ కూడా ఆషాఢ మాసం అంటే స్పెషల్. ఏంటంటే ఆషాఢ మాసం అంటే అందరు లేడీస్ అందరూ కూడా మెహందీ పెట్టుకుంటారు గోరింటాకు. సో ఎందుకు ఆషాఢ మాసంలో మెహందీ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే, ఆల్మోస్ట్ అందరూ కూడా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్తారు ఆషాఢ మాసం అని. అయితే అలా వెళ్ళడం వల్ల ఏంటంటే, యాక్చువల్గా అది రూల్ పెద్దలు పెట్టిన రూల్, అలా వెళ్తారు. అయితే ఇప్పుడు మెహందీ గురించి అయితే మనం చెప్పుకుందాము. మెహందీ అయితే ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం కరోనా వైరస్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కూడా ఏంటంటే, మెహందీ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. దానివల్ల అందరూ కూడా వైరస్ని కిల్ చేయడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో అందరూ కూడా మెహందీ పెట్టుకోండి లేడీస్ అందరూనా. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది ఆషాఢ మాసం అంటే ఇది రైనీ సీజన్. ఈ రైనీ సీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా వస్తుంటాయి, లేడీస్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి ఎక్కువ చేస్తుంటారు. కుకింగ్ కానీ, స్టవ్స్ క్లీనింగ్ కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ, వాషింగ్ క్లోత్స్ కానీ అని ఇలా చేయడం వల్ల వాటర్ ఇన్ఫెక్షన్స్ అనేవి, వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా ఇన్ఫెక్ట్ అవుతుంటాయి వాళ్ళకి. వైరల్ కానీ, ఫంగల్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇలాంటివి అనేవి త్వరగా ఎఫెక్ట్ అవుతాయి లేడీస్కి. ఈ మెహందీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే యాంటీవైరల్ ఏజెంట్. సో మెహందీ పెట్టుకున్న వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. సో లేడీస్ అందరూ కూడా మెహందీ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మెహందీ మన పెద్దవాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే గోరింటాకు అనేది ఎంత బాగా పండితే రెడ్గా, పెళ్ళైన వాళ్ళు అయితే పెట్టుకొని, పెళ్ళి కాలేని వాళ్ళకైతే రెడ్గా బాగా పండితే మంచి భర్త వస్తారు అనేసి అంటారు. అదే పెళ్ళైన వాళ్ళకైతే భర్త ఆయుష్ పెరుగుతుంది, ఇంకా వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, సర్టన్లీ ఇంకా సౌభాగ్యంగా సుమంగ్లీగా ఉంటారనేసి పెద్దవాళ్ళ నమ్మకం. సో అందరూ కూడా ఇలా హ్యాండ్స్కి మెహందీ అనేది పెట్టుకోండి, ఇంత రెడ్గా రావాలి, వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, అంతా కూడా బాగుంటుంది. అండ్ నాలాగా ఇలా ఒక హ్యాండ్కి కాదు, టూ హ్యాండ్స్కి పెట్టుకోండి. నాకైతే వీలు కాలేదు కాబట్టి, అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఒక హ్యాండ్కే పెట్టుకున్నాను. అందరూ లేడీస్ అందరూ కూడా టూ హ్యాండ్స్కి మెహందీ పెట్టుకోండి, ఖచ్చితంగా లైఫ్ అనేది హ్యాపీ జోన్లో ఉంచుకోండి. ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రకారం అండ్ పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం అన్ని తరఫున కూడా ఈ మెహందీ పెట్టుకోండి. అండ్ ఆంటీస్ కానీ, అంకుల్స్ కానీ, యూత్ జనరేషన్స్ అందరూ కూడా ఒకసారి మీ ఆషాఢ పెళ్ళైన మొదట్లో మీకు ఆషాఢం అందరికీ వస్తుంది. ఆషాఢ మెమరీస్ ఒకసారి అందరూ రికలెక్ట్ చేసుకోండి, అందరూ కూడా చాలా ఫన్నీగా మెమొరబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు డెడికేషన్ అయితే చెప్తాను నేను. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నాం అంటే ఆషాఢం లవర్స్ అందరికీ కూడా ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాము. ఓకే, ఈ సాంగ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ, కామెంట్ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి సాంగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ కల్పన ప్రసాద్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.